Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. నిమ్మగడ్డ తాజా నిర్ణయం. కొత్త చట్టం అవసరమేనా? స్థానిక ఎన్నికలకు ఆన్లైన్లో నామినేషన్లు తీసుకోవాలంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కొంతకాలంగా డిమాండ్ చేస్తూ వస్తున్నారు. అయితే ఆఫ్లైన్లో నామినేషన్లు వేసేందుకే టీడీపీ తరఫున జనాలు లేకపోవడంతో క్రమేపీ ఆ డిమాండ్ను అటకెక్కించేశారు. తాజాగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ కూడా ఆన్లైన్ నామినేషన్లు అంటూ కొత్త పల్లవి అందుకున్నారు. బలవంతపు ఏకగ్రీవాలపై రచ్చ ముగిసిందనుకునే లోపు ఆన్లైన్ నామినేషన్లు అంటూ మరోసారి అధికారులకు నిమ్మగడ్డ షాక్ ఇచ్చారు. నేను చెప్పినట్లు తొలి దశలో ఆన్లైన్ నామినేషన్లు ఎందుకు స్వీకరించలేదంటూ వివరణ అడిగారు. పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది కమిషనర్ గిరిజశంకర్ ని పిలిపించుకుని మరీ మాట్లాడారు. రెండో దశలో అయినా సరే నామినేషన్లు ఆన్లైన్లో స్వీకరించాలని ఆదేశాలు ఇచ్చి పంపించారు. నేరుగా నామినేషన్ వేయడానికి వెళ్తుంటే బెదిరింపులు ఉంటాయని, కిడ్నాప్లు, దౌర్జన్యాలు, నామినేషన్ పత్రాలు లాక్కుని సించేయడం ఇలాంటి వాటన్నిటికీ సొచ్చి చెప్పాలంటే ఆన్లైన్లో నామినేషన్లు తీసుకోవడం ఒక్కటే మార్గమని చెబుతున్నారు నిమ్మగడ్డ. ఆఫ్లైన్ వ్యవహారంపై అంత నమ్మకం లేకపోతే అసలు అన్ని నామినేషన్లు ఆన్లైన్లోనే తీసుకుంటే సరిపోతుంది కదా? అసెంబ్లీ లోక్సభ ఎన్నికలకు కూడా ఇదే తరహాలో ఆన్లైన్లో నామినేషన్లు తీసుకోవాలని చట్టం చేస్తే సరిపోతుంది కదా అంటూ ఇటీవల వైసీపీ నేతలు విమర్శించారు కూడా. అయినా సరే ఆన్లైన్ నామినేషన్లపై నిమ్మగడ్డ పట్టుబడుతున్నారు. ఆన్లైన్లో నామినేషన్లు స్వీకరించాలంటే దానికోసం ప్రత్యేకంగా ఒక వెబ్సైట్ రూపొందించాలి. కొత్త సాఫ్ట్వేర్ సాయంతో అన్ని ధృవపత్రాలు పీడిఎఫ్ రూపంలో తీసుకోవాలి. వాటిని తిరిగి సిబ్బంది వెరిఫై చేయాల్సి ఉంటుంది. ఆఫ్లైన్లో అయితే అసలు నకిలీయే అనే విషయం వెంటనే తేలిపోతుంది. ఆన్లైన్లో నకిలీ ధృవపత్రాలతో నామినేషన్ వేస్తే వాటిని స్క్రూటినీ చేయడం కాస్త కష్టసాధ్యమే. పొరపాటున తప్పుడు ధృవపత్రాలతో నామినేషన్లు అంగీకరిస్తే వాటి పర్యవసానంగా గొడవలు మొదలడం తథ్యం. మా సంతకాలు ఫోర్జరీ చేశారు, మా బదులు వేరే వాళ్ళు ఆన్లైన్లో నామినేషన్లు వేసారనడానికి ఆస్కారం ఎక్కువ. ఇలాంటి సమయంలో ఆన్లైన్లో ఆధారపడడం కంటే నేరుగా నామినేషన్లు స్వీకరించడమే సరైన చర్య అని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. వీటన్నింటినీ పక్కన పెడితే ఆన్లైన్ వ్యవహారం కోసం పంచాయతీరాజ్ చట్టంలో సవరణ అవసరం అని అధికారులు నిమ్మగడ్డకు స్పష్టం చేశారు. అసలే ప్రభుత్వం తనకు సహకరించడం లేదని అంటున్న నిమ్మగడ్డ చట్టంలో సవరణ ఎలా సాధ్యమని అంచనా వేస్తున్నారో అర్థం కావడం లేదు. రెండో దశలో ఆన్లైన్ నామినేషన్లకు రెడీ కావాలంటూ ఆదేశాలు ఇచ్చారంటే సాధ్యం కాని పని కోసం కావాలనే పట్టుబడుతున్నారని తేలిపోయింది. అసలు ఆన్లైన్ వ్యవహారంతో ఎవరికి లాభం అనే విషయమే ఇప్పుడు తేల్చాల్సి ఉంది. పంచాయతీ తొలి దశలో అక్కడ గొడవ జరిగింది, ఇక్కడ కారు అద్దం పగిలింది అంటూ మీడియా హడావిడే గాని ఎక్కడా దౌర్జన్యాలు జరిగాయని కేసులు నమోదు కాలేదు. మమ్మల్ని భయపెట్టారు, మా నామినేషన్ పత్రాలు చించేశారంటూ ఎవరూ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. అలా చేస్తే ఎన్నికల ప్రక్రియ వాయిదా పడుతుందని ఇరు పక్షాలకి తెలుసు. అందుకే అందరూ సంయమనం పాటిస్తుంటారు. ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో ఎక్కువ శాతం ఏకగ్రీవాలకే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రతిపక్ష టీడీపీ తరఫున అత్యంత తక్కువగా నామినేషన్లు పడుతున్నాయనే విషయం అర్థమవుతుంది. ఈ దశలో ఆన్లైన్ నామినేషన్లు ఎవరికి లాభం ఎవరికి నష్టం అనేది తేలాల్సి ఉంది.